ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది చిన్న సినిమాలు అనేది చచ్చిపోయినాయి సార్. ఓటీటీల్లో అయిపోయింది. చాలామందిని పాపం ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి వస్తుంటే మన సినిమా ఓటీటీలో ఇంతకు అమ్మేద్దాం సార్ అని చెప్తుంటారు. అంతా అబద్ధం. చిన్న సినిమాని ఓటీటీ వాళ్ళు కొనరు. వాళ్ళ మైండ్లో కూడా మీకు ఈ మధ్యలో దళారులు ఎక్కువైపోయారు, మీరు మాకు రాసివ్వండి, మేము పోయి అక్కడ పోయి ఇది చేస్తాం, ఏమీ లేదు. వీళ్ళకి అబంధ హస్తాలలోకి వీళ్ళు ఇరుక్కుపోవటమే తప్పితే అలాంటి కాగితాలు ఇస్తే ఎవ్వడు ఒక్క సినిమా నమ్మలేడండి. మీ సినిమా మీరు రిలీజ్ చేసుకోగలిగి బాగుంది అని అంటే అప్పుడు కూడా చిన్న సినిమాని మీ పర్సంటేజ్కి వేస్తాం, షోలకి వేస్తాం, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో చేస్తాం అనేది. దయచేసి ఓటీటీ వసద్దని నమ్మి సినిమా తీస్తే ఆ సినిమా రిలీజ్కి కూడా నొచ్చుకోదు. ఈరోజు 2024 వస్తే పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీ వాళ్ళని ఎత్తుక్కోవాల్సిందే, గాలాలు వేసి పట్టుకోవాల్సిందే. ద సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు డిఫరెంట్ అయిపోయింది. ఓటీటీ వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ వచ్చేసారు అందరూ. ఇప్పుడు వాళ్ళ కడుపు నిండిపోయింది. ఇప్పుడు వాళ్ళని ఎలాగా కంటిన్యూ చేసుకోవాలి? వీళ్ళు నష్టపోకుండా, నష్టాలతో వాళ్ళందరూ తెచ్చుకున్నారు. ఇప్పుడు నష్టపోకుండా ఎలా సస్టైన్ అవుతూ వాళ్ళని కంటిన్యూ అవ్వాలనేదే ఈరోజు 4-5 ఉండేది. ఈరోజు ఒక హాట్స్టార్ ఉంటుంది, లేకపోతే ఒక నెట్ఫ్లిక్స్ ఉంది, ఒక అమెజాన్ ఉంది, ఒక సోనీ జీ ఉన్నాయి. ఇంక వేరేవరున్నారు చెప్పండి. మీరు ఇప్పుడు 600 సినిమాలు నేను ఇచ్చేదానికి రెడీ. ఎవడన్నా కంటెంట్ పెట్టుకుంటాడు చెప్పండి? చిన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళందరి సినిమాలు మేము ఫ్రీగా చూస్తే డబ్బులు ఇవ్వండి అని పెట్టించేదానికి రెడీ. పెట్టుకోడు. ఎందుకంటే అవన్నీ పెట్టుకుంటే వాడి దీన్ని ఓపెన్ కూడా ఎవడు చేయడని చెప్పి, ఎందుకంటే లిస్టు వరుసగా అనిపిస్తుంటుంది కదా. డెఫినెట్గా ఇది మోసపోవటమే జరుగుతుంది, తప్పదు. ఇంకా సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాడు పాపం వాడు ఏమనుకుంటాడు? అక్కడ ఒక మ్యాగజైన్లో రాస్తారు పలానా సినిమా ఇన్ని కోట్లు కొన్నారని. ఓహో, అన్ని కోట్లకు కాదు, మనది 2 కోట్లు తగ్గించన్నా కొంటారు కదా అని వస్తారు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉండేదే. ఈరోజు కొత్తది కాదు, ఇప్పుడు మరీ పెరిగింది. వచ్చే సంవత్సరం నుంచి మొత్తం అది కూడా పెద్ద సినిమాలు వాళ్ళు ఎత్తుక్కుంటారని కొంత తగ్గుతారు, నష్టపోవటం తగ్గుద్దని నా ఫీలింగ్.